Ayodhya Ramamandra Nirmanam Kosam Chepatina Nidhi Sekarana Ummadi Palamuru Jilla Vyaptanga Konasagutundi Vanaparthi Jilla Kottakota Pattanamlo Datalu Ramamandra Nirmanam Kosam Tochinanta Viralalistu Tama Bhaktini Chatukuntunnaru Gudi Nirmanamlo Bhagaswamulu Kavadam Tamakento Santoshanga Undantunnaru Viralalichina Datalu Ayodhyalo Ramamandra Nirmanam Kosam Purti Sthayilo Itu Ummadi Jilla Vyaptanga Kuda Anni Chotla Viralala Sekarana Kuda Jarugutundi Chala Chotla, Purti Sailo, Srirama Bhaktulu, Virala Lutamu, Ayodhya Nirmanam Kosam, Tamavantuga, Krushchestu, Tama Rama Bhaktini Chatukuntunnaru. Ee Nepathyamlo, Vanaparthi Jilla, Kottakota Mandala Kendramlo, Viralala Sekarana Jarugutundi, Ee Roju, Uday Nunchi Kuda, Viralala Sekarana Jarugutunnadanto, Andaru Kuda, Ee Yokka Ayodhya Rama Mandira Nirmanam Kosam, Tochinantaga Sahayam Chestu, Rama Mandira Nirmanamlo, Tamavantu Patra Poshistunnaru, Mana Daggara Kontamandi, Viralalu Ichinatuvanti Datalu Kuda Unnaru, Vaalla Daggara Kuda Matladadam, Vishwamohan Data Kuda Unnadu, Ayana Daggara Kuda Matladadu, Rama నిర్మాణం కోసం ఈ విధంగా విరాళాల సేకరణ జరుగుతుంది దానికి మీలాంటి వాళ్ళు చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు ఈ విధంగా ఉంది మీ విరాళాలు ఇవ్వడం ఈ విధంగా అనిపిస్తుంది ఈ రోజు రామమందిర నిర్మాణానికి మా వంతుగా సహాయం అందించడానికి వీలు కల్పించినందుకు ఆ రాముల వారికి ఈ మేము ఈ సమయంలో రామమందిర నిర్మాణానికి మా జన్మ ధన్యం అయ్యిందని అనుకుంటున్నాను అంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు రాముని పూజిస్తారు ప్రత్యేకంగా ఒక మహాకార్యంగా దీన్ని తీసుకోవచ్చు మన పాత్ర ఉన్నప్పటికీ అదొక మన అదృష్టంగా భావించవచ్చు దీ ఏ విధంగా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా సంతృప్తిగా మాకు ఈ అవకాశం కల్పించినందుకు రాముల వారికి మాకు ఆశీర్వాదాలు దొరుకుతాయని అందరము సంతోషపడుతున్నాం మాకు ఆయురారోగ్యాలు కూడా కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మా వంతుగా మహిళలు కూడా మీ తరపు నుంచి శ్రీరామ మందిర నిర్మాణానికి ఒక హ్యాపీనెస్ అంటే ఒక ప్రతి ఒక్క హిందూ కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా తీసుకోవచ్చు అయోధ్య రామ మందిర నిర్మాణం అంటే దేశవ్యాప్తంగా కాదు పూర్తి స్థాయిలో ఒక మహోన్నత కార్యంగా కూడా తీసుకోవచ్చు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది శ్రీరాముని అదృష్టం ఆశీర్వాదాలు ఉంటాయని మా ఫ్యామిలీకి కోరుతున్నాను రామమందిర నిర్మాణం కోసం తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చాలామంది వెనుకుండి కూడా ఈ యొక్క రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు ఈ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు భారతదేశంలో గల ప్రతి హిందూ బంధువు కూడా ఈ నిధి సమర్పణలో భాగస్వామ్యం చేయాలన్న అభిప్రాయంతో ప్రతి హిందూ బంధువు కూడా ఈ రామతీర్థ దానిలో నిధి సమర్పణ చేయాలని అవకాశం కల్పించారు కాకపోతే విషయం ఏంటంటే ఈ వారికి కావాల్సిన డబ్బు వాళ్ళు చేసుకోవడంలో 10-15 నిమిషాల్లో అయిపోతుంది కాకపోతే ఏందంటే కులాలకు అతీతంగా ఈ ప్రతి హిందూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి హిందూ కూడా ఈ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆదేశానుసారం ఈరోజు 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఇంటింటి రామ జన్మభూమి గురించి చెబుతూ వారి తోచిన విధంగా 10, 100, 1000, 10,000 ఎంత ఇచ్చినా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం దీనిలో బలవంతం ఎలాంటిది లేదు వారి సంతృప్తికరంగా ఈ రామకార్యంలో పాల్గొనే విధంగా మేము ఎంకరేజ్ చెప్పడం మాత్రమే జరుగుతుంది వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా రామ జన్మ రామునికి సంబంధించిన ఆశీర్వాదాలు ప్రతి హిందూ బంధువు కూడా ఉంటాయని తెలియజేస్తూ ప్రతి హిందువు కూడా ప్రతి ఇంటింటికి ఈ రామ విషయం కార్యం చెప్పాలనే అభిప్రాయంతో మేము ఈ నెల 20 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి వరకు కూడా నిరంతరంగా శ్రమ చేస్తూ ప్రతి హిందూ బంధువు కూడా ఈ విషయం తెలియజేయాలని రామతీర్థ క్షేత్ర వాళ్ళు ఆదేశానుసారం మేము పనిచేస్తున్నాం ఎంపీపీ గారు కూడా ఉన్నారు మేడం చెప్పండి 20 తారీఖు నుంచి కూడా ఇది స్టార్ట్ అయింది మహాయజ్ఞంలాగా కూడా ఇది ముందుకు పోతుంది మీ వంతుగా కొత్తకోట మండల పరిధిలో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతారు జై శ్రీరామ్ మరి ఈ యొక్క రామ మందిరంలో అందరము భాగస్వాములం అయ్యే విధంగా అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఇలాంటి అవకాశము వచ్చి మరి మేమందరం కూడా ఎంత అంటే అసలు చెప్పనంత ఆనందంగా ఉంది ఈ మహత్కార్యంలో మేమందరం అవుతున్నందుకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు అంటే ఇష్టపూర్తికంగా ఎవరైనా సరే రామమందిర నిర్మాణంలో వాళ్ళ వంతు వాళ్ళు ఇవ్వాలని చాలామంది కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు నిర్మాణంలో భాగస్వాములుగా అంటే దైవ కార్యం ఇది అందరూ కూడా ముందుకు వస్తున్నారు మేము ఇంకా ముందు కూడా తీసుకెళ్తాము అందరం పాటలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాము
చూస్తున్నాం మొత్తానికి ఇటు వనపర్తి జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తిస్థాయిలో అటు బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మిగతా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలు అందరూ హిందువులంతా కలిసి ఒక మహోన్నత కార్యంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఇటు వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కొత్తకోటలో చాలా మటుకు దాతలు ముందుకు వచ్చి అయోధ్య రామ మందిర నిర్మాణంలో మాకు కూడా ఒక పుణ్యం కలగాలని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది వనపర్తి జిల్లాలో శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి విరాళాల సేకరణ. తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ అశ్వకలితో శంకర్ గౌడ్.